హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మూడు నుంచి ఫస్ట్కు రావాలంటే జగన్ ఇలా చేయాల్సిందే చూడబోతే యువ ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు కరెక్ట్గానే ఉన్నట్లున్నాయి లేకపోతే దేశంలో మూడవ ర్యాంక్ ఎలా సాధించగలరు గతసారి నాలుగవ ర్యాంక్ వచ్చిన జగన్ ఈసారి మూడవ ర్యాంక్ ఎగబాకారు ఆయన పాలనంతా గట్టిగా ఏడాది కూడా కాలేదు కానీ దేశంలోని పెద్ద రాష్ట్రాలను బలమైన ముఖ్యమంత్రులను నెట్టుకుని ముందుకు రావడం ఆషామాషీగా చూడలేమన్నది నిజం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మొదటి ప్లేస్లో ఉన్నాడంటే కేంద్రం అండ ఉంది నిధులకు లోటు లేదు ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సంపన్న రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నారు ఆ ఇద్దరు అన్ని విధాలుగా అనుభవం సాధించిన వారు ఇక వెనుకబడిన వారిని చూసినా ఆశ్చర్యమే నితీష్ కుమార్ కానీ మమతా బెనర్జీ కానీ పొరుగున ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ ఏమీ తక్కువ తినలేదు కానీ వారందరికంటే జగన్ ఎందుకు ముందుకు వచ్చారు అంటే సమాధానం సింపుల్ జగన్ చేతికి ఎముక లేనట్లుగా నిధులు కుమరిస్తున్నారు తన హామీలలో తొంభై శాతం అమలు చేసిన సీఎంగా ఉన్నారు విధంగా ఖజానాకు వచ్చిన ప్రతి పైసా కూడా జనం ఖాతాలోనే వేస్తున్నారు జగన్కే గుర్తు లేని ఎన్నో స్కీములను ఆయన అమలు చేశారంటే మెచ్చాల్సిందే అందువలనే ఏపీలో పాలన ఎలా ఉంది అంటే పైసలు చేతిలో పడిన వారంతా బాగానే ఉందని చెబుతారు ఇక వైసీపీ మంత్రుల లేఖ ప్రకారం చూసుకున్న ఏపీలో మొత్తం మూడున్నర కోట్లకు పైగా జనాలకు జగన్ పథకాలు అమలవుతున్నాయి మిగిలిన వారిలో కూడా ఇంటికి ఒక పథకం అయినా ఇవ్వాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు ఇక జగన్ ఎంత చేసినా ఆయనకు పదకొండు శాతం మాత్రమే రిజల్ట్ వచ్చింది అదేవిధంగా ఢిల్లీ సీఎంకి పదిహేను శాతం యోగికి ఇరవై నాలుగు శాతం వచ్చింది మరి వారితో పోలిస్తే జగన్ చాలా దూరంగా ఉన్నారు ఆ దూరం ఎందువల్ల అంటే అభివృద్ధి అన్నది ఏపీలో లేకపోవడం వల్లనేనని అంటారు జగన్ ఏడాది పాలనలో కొత్తగా ఒక్క రాయి పడలేదు గట్టి ప్రాజెక్ట్ ఒకటి లేదు ఇక యాక్షన్ ప్లాన్ అంటూ కూడా సిద్ధం కాలేదు అంటే వచ్చిన డబ్బు అంతా చిల్లరగా జగన్ ఖర్చు చేస్తున్నారు తప్ప శాశ్వతమైన అభివృద్ధికి మాత్రం సుపరిపాలకుడిగా కేటాయించడం లేదని విశ్లేషణలు ఉన్నాయి అందుకే జగన్కి అది మైనస్గా కనిపిస్తోంది జగన్ ఇప్పుడు చేస్తున్నది అంతా తాత్కాలికం అంటే ఆయన డబ్బులు ఇస్తేనే జనం బాగుంది అంటారు ఆయన కనుక ఏ కారణం చేతనైనా సంక్షేమాన్ని ఆపితే అప్పుడు ఇదే జనంలో నెగిటివిటీ వస్తుంది అంత మాత్రం చేత పథకాలు ఆపమని కాదు వాటిని కొనసాగిస్తూనే ప్రగతి బాటలు వేయాలి ఏపీ వంటి క్రొత్త రాష్ట్రానికి యువ ముఖ్యమంత్రిగా జగన్కి బంగారం లాంటి అవకాశం వచ్చింది చరిత్రలో మిగిలేలా అభివృద్ధి పనులు చేస్తే జగన్ని జనమంతా మెచ్చుకుంటారు అప్పుడు వచ్చే ర్యాంకులే శాశ్వతం అవుతాయని మేధావులు కూడా అంటున్నారు జగన్కి ప్రజాదరణ లేదని ఎవరు అనరు దానిని అలా నిలబెట్టుకుంటూనే పది కాలాలు పచ్చగా ఏపీ నిలబడేలా ఆయన అభివృద్ధి చేసి చూపిస్తే మొదటి ర్యాంకుని చేరుకోవడం పెద్ద కష్టం కాదు మరిన్ని టర్మ్లు ఆయనే సీఎంగా ఉండడానికి కూడా అది దోహదపడుతుంది